గాడ్ సెక్స్ అండ్ ట్రూత్పై మనం ఆర్జీవీతో మాట్లాడుతున్నాం. సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతం. మీరన్నది ఆ స్వాగతం బాగా కనెక్ట్ అయిందా మీకు? ఎంతవరకు చెప్పిందండి మీకు? ఇంతవరకు రామాయణం రాముడి సీత ఏమవుతుందండి ఉంది, ఏమన్నారు? రామాయణం అంత అయినా రాముడికి సీత ఏమైంది అన్నట్టు అడగాలి కదా సార్. అది ఆ స్వాగతం కనెక్ట్ అయిందండి. స్వాగతం రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగిన వాడు తెలివి తక్కువని మీరు అనుకుంటున్నారు. చాలా తెలివైన వాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిమిషం మాట్లాడుకుందాం. మహావిష్ణువు రాముడిగా జన్మించాడు. ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. భూదేవి కడుపులో నుంచి సీత పుట్టింది. సో తన భార్య కడుపులో నుంచి పుట్టిన ఆమె ఆయనకేమవుతుంది? అందుకే అడిగాడు వాడు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని. సో ఇక్కడ ఇక్కడ మనం వచ్చేద్దాం, దీనికి వచ్చేద్దాం. ఎట్లా కనెక్ట్ అయింది, ఎక్కడ కనెక్ట్ అయింది, ఎప్పుడు కనెక్ట్ అయింది, అది నా ప్రశ్న. ఇక్కడ ఇక్కడ కనెక్ట్ అవటం కదండి. బేసిక్లీ ఒక నేను బిలీవ్ చేసే ఒక థియరీ ఫీమేల్ సెక్షువాలిటీ గురించి. మియా మాల్కో అనే అమ్మాయి యాక్చువల్లీ రియల్ లైఫ్లో షీఈస్ ప్రాక్టీసింగ్ ఇట్. సో మా ఇద్దరి ఆలోచన కలవటం, ఆ అమ్మాయి ప్రాక్టీషనరు, నేనేమో థియరిస్ట్. సో మా ఇద్దరు కలయికలో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే వీడియో వస్తుంది. ఎలా ఉంది? అణువణువు కెమెరాలో బంధించారన్నది కదా, ఎలా ఆమె అందాన్ని ఎలా ఆస్వాదించారు? ఎందుకంటే అందం అనేది వెల్త్ అని మీరే అన్నారు. ఎంత కనిపించింది, ఏ స్థాయిలో ఉంది, ఏంటి? మీరు ఊహించని స్థాయి, ఊహించలేని స్థాయి.